దేశవ్యాప్తంగా కరోనా లాక్డౌన్ అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికి 40 రోజులు గడిచిపోతూ ఉంది. 40 రోజుల నుంచి వలస కూలీలతో పాటు అభాగ్యులు, యాచకులు, పేదలు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో చాలామంది రాజకీయ నాయకులతో పాటు స్వచ్ఛంద సంస్థలు పేదల ఆకలి తీర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం శేర్లింగంపల్లి నియోజకవర్గంలో మనం ఉన్నాం. శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ డివిజన్లో గంగాధర్ గారంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీనియర్ టీఆర్ఎస్ నాయకులు, అదేవిధంగా ఎంజీఆర్ ట్రస్ట్ పేరుతో సుమారు 15 సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అయితే సుమారు లాక్డౌన్ విధించి 40 రోజులు అవుతుంది. 40 రోజుల నుంచి ఏదైతే మియాపూర్ డివిజన్లో పెద్ద ఎత్తున వలస కూలీలు ఉంటారు, భవన నిర్మాణ కార్మికులు ఉంటారు, వాళ్ళందరికీ చేయూతనిస్తూ వాళ్ళ కడుపులు నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎంజీఆర్ ట్రస్ట్ తరపు నుంచి. గంగాధర్ గారు సార్ ఉన్నారు, సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ముందుగా నమస్తే. ఈరోజు నేను ఇందాక చెప్పినట్టు సుమారు 40 రోజులు గడిచిపోతూ ఉంది సార్. లాక్డౌన్ ఇంకా పొడిగించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చాలామంది వలస కూలీలతో మేము మాట్లాడే ప్రయత్నం చేశాం ఇందాక వచ్చేటప్పుడు. మీరు పెద్ద ఎత్తున సుమారు 40 రోజుల నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, స్వయంగా భోజనాలు వండి వాళ్ళ కడుపులు నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఏం చెప్తారు సార్? తెలంగాణ రాష్ట్రంలో శేలింగపల్లి నియోజకవర్గం అతిపెద్ద నియోజకవర్గం అండి ఇది. దీనికి గాను గత 43 రోజులు అంటే 23వ తారీఖు నుంచి ప్రతి ఒక్కరికి ఈ లాక్డౌన్ ఏర్పడిన నుంచి మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు, మా కేటీఆర్ గారి ఆదేశాల మేరకు, మా ఎమ్మెల్యే అరకపూడి గాంధీ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరగబడుతుందండి. దానికి గాను ఈ ఎంజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ గత 15 ఏళ్ళ నుంచి మేము అనేక సేవా కార్యక్రమాలు జరుపుతాయి. పూర్ చిల్డ్రన్స్ ఉండేవాళ్ళు, వాళ్ళకి కావాలంటే వాళ్ళ స్కూల్ ఫీజులు కట్టడం, వాళ్ళకి బట్టలు ఇప్పేయటం, వాళ్ళకి బుక్స్ ఇప్పేయటం, అట్లానే హెచ్ఎంసీ కార్మికులు గత 5 ఏళ్ళ నుంచి కూడా వాళ్ళకి రెయిన్ సీజన్లో రెయిన్ కోట్సు, చలికాలంలో దుప్పట్లు. ఎందుకు అంటే వాళ్ళు పారిశుద్ధ కార్మికులు అంటే మనం ఒక ఇల్లు సాపు చేసుకోవాలనుకుంటే ఒక ఇంట్లో మన ఫ్యామిలీ ఉంటే దానికి ఒక 3 పని మనుషులు పెట్టుకుంటాం. అట్లాంటిది ఈ పారిశుద్ధ కార్మికులు ఏదైతే ఉన్నారో 6 నిమిషాలు ఈ రోడ్లపైన కానీ 24 గంటలు వాళ్ళ కష్టం చూసి గత 5 ఏళ్ళ నుంచి కూడా మేము వాళ్ళకి అనేక సత్కారాలు చేస్తున్నాం. మేడే వచ్చేసరికి బడాఖానా అనే పేరుతో ఏర్పాటు చేసిన బడాఖానాతో ప్రతి ఒక్కరికి మా డివిజన్ వరకు హెచ్ఎంసీ చందనగర్ సర్కిల్కి మా డివిజన్లో దగ్గర 150 మంది 160 మంది వర్కర్స్ ఉన్నారండి. వాళ్ళకి ప్రతిసారి కూడా వాళ్ళకి అనేక ఇబ్బందులు మేము ఆదుకునే పరిస్థితిలో మేము ఉంటాం. మా అందరికీ తెలుసు సుమారు 15 ఏళ్ళుగా జిఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరపు నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అయితే గతంలో చేసిన సేవా కార్యక్రమాలు ఒక ఎత్తు అనుకోవచ్చు, ఇప్పుడు కరోనా నేపథ్యంలో చాలామంది పేదల కడుపులు నిండుతూ ఉన్నాయి, ఇదొక ఎత్తు అనుకోవచ్చు. అయితే ఈ లాక్డౌన్ కూడా పొడిగించే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. క్యాబినెట్ మీటింగ్ జరుగుతూ ఉంది, రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాలు కొనసాగబోతూ ఉన్నాయా? ముఖ్యంగా ఈ కరోనా నేపథ్యంలో చాలామంది భవన నిర్మాణ కార్మికులు ఈ డివిజన్తో పాటు శేర్లింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నారు. అలాంటి వాళ్ళకి నిజంగానే ఇంకొంత సేవ చూడబోతూ ఉన్నామా మీ తరపు నుంచి అంటే ఏం చెప్తారు? 100% మేము కంటిన్యూ చేస్తాం. ఇది ఏ ఒక్కరు కూడా ఆకలితో అలమటించకూడదు. ప్రతి ఒక్కరికి గత రోజులు గడిపిన 3000 కిట్లు అంటే 10,000 రూపాయలు ఒక కిట్ వాల్యూ, 5 కేజీల రైసు, 1 ఆయిల్ ప్యాకెట్, కందిపప్పు కిలో, పెసరపప్పు 1 కిలో, సాల్ట్ ప్యాకెట్, మొత్తం ఆల్ వెజిటేబుల్స్ 2 కేజెస్ మొత్తం ఇదంతా ఒక కిట్ ఏర్పాటు చేసి 3000 ఫ్యామిలీస్కి ఇంతవరకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సార్. గత 40 రోజుల నుంచి ప్రతి ఒక్కరికి అన్నం పెట్టే కార్యక్రమంలో రోజుకి 600 మందికి ఇంతవరకు ప్రతిరోజు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూనే ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు 7వ తారీఖు వరకు లాక్డౌన్ అని చెప్పారు, దాని భాగంగా ఇంతవరకు చేస్తున్నాం. రానున్న రోజుల్లో కూడా మేము చేద్దామనుకుంటున్నాం, చేయాలని ఆశతో మేము ఉన్నాం. మా ట్రస్ట్తో ఎవరైనా సరే మా సొంత ఖర్చులతో మేము చేస్తున్నామండి. ట్రస్ట్ అంటే బయటకే లేదు, ఫండ్స్ వస్తాయి ఆ ఆలోచన మీరు తీసేయాలి. మా ట్రస్ట్ అంటే నా కష్టంతో, నా కష్టార్జనతో నేను యాజ్ ఏ సివిల్ కాంట్రాక్టర్, నేను ఒక అరబిందో ఫార్మాలో ఒక కాంట్రాక్టర్గా చేస్తున్నాను. గత 25 ఏళ్ళ నుంచి ఆ గ్రూప్లో చేస్తూనే ఉన్నాను. మా చైర్మన్గా రామ్ప్రసాద్ రెడ్డి గారు అయితేనేమి, మా ప్రవేశ చైర్మన్ శివప్రసాద్ రెడ్డి గారు అయితేనేమి, మదన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, మాకు వాళ్ళు ఇంతవరకు మాకు అన్నం పెట్టారు సార్. దానిలో కష్టం చేసుకుంటూ ఇంతగానో ఈ కార్యక్రమం నడపడం జరుగుతుంది.
అంతేగాని బయటికి ఫండ్స్ రావు నా ఓన్ ఫండ్స్తోనే నా కష్టంతోనే నేను ఈ ట్రస్ట్ అయితే నడుపుతున్నాను ప్రతి బడుగు బలహీన వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆకలితో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆకలి తీర్చే భాగంగా నేను పనిచేస్తాను సార్ నేను పనిచేస్తూనే ఉన్నాను ఏదైతే ఈ కరోనా సమయంలో పెద్ద ఎత్తున దాతలు ఏదో ఒక రకంగా పేదల కడుపు నింపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీలాంటి వాళ్ళందరూ అయితే ఇక్కడ ఒక ఆరోపణ వినిపిస్తూ ఉంది సార్ శేర్లింగంపల్లి నియోజకవర్గం కానివ్వండి పక్కనే ఉన్న పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే ఈ దాతలు ఉన్నారో వాళ్ళకి పంచే విషయంలో ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయట్లేదు గుంపులు గుంపులుగా అందరినీ ఒక దగ్గరికి జమ చేస్తూ ఉన్నారు అని చెప్పి ఒక మాట వినిపిస్తూ ఉంది మరి మీరు కూడా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు సుమారు 40 రోజులుగా మీరు ఎటువంటి చర్యలు తీసుకొని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేపిస్తున్నారా గంగాధర్ గారు లేదంటే మిగిలిన వాళ్ళలాగా గుంపులో గోవింద్ లాగా ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు ఈ సోషల్ డిస్టెన్స్ వరకు వస్తే సార్ లాక్డౌన్ ఏర్పాటు నుంచి ఫస్ట్ టైం ఏదైతే ఉందో వెజిటేబుల్స్ మార్కెట్ దగ్గర సోషల్ డిస్టెన్స్ పేరుతో ఎవ్రీ పర్సన్ టు పర్సన్ వన్ మీటర్ గ్యాప్తో బాక్సులు గీసి ఆ సరౌండింగ్లో మనిషి మనిషిని నిల్చోబెట్టి వాళ్ళకి అనమాట బాక్స్లో స్టాండింగ్ చేసేసిన తర్వాతను ప్రతి ఒక్కరికి కూరగాయలు వెజిటేబుల్స్ సేల్ చేయమని చెప్పాం మా సిఏ గారితో మాకు ఆదేశాలు ఇచ్చారు దాని ప్రకారంగానే వెజిటేబుల్స్ మార్కెట్ చేసాం ప్రతి సూపర్ మార్కెట్ దగ్గరికి కూడా వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా శానిటైజర్ బాటిల్ నెక్స్ట్ ఒక మాస్కు దగ్గర దగ్గర 1000 మాస్కులు డిస్ట్రిబ్యూట్ చేశాను సార్ శానిటైజర్ బాటిల్లో ఒక 1000 శానిటైజర్ బాటిల్ డిస్ట్రిబ్యూట్ చేశాను దీని కారణంగా ఈ కరోనా ఈ మహమ్మారి ఏదైతే ఉందో మెయిన్ థింగ్ దీనికి ఏంటంటే సోషల్ డిస్టెన్స్ మెయిన్ సార్ ఇంటిలో నుంచి ప్రతి ఒక్కరూ బయటకు రాకూడదని అనుకుంటాం కానీ వెజిటేబుల్స్కి వస్తారు కిరాణా షాపులకు వస్తారు కాబట్టి ఆ సోషల్ డిస్టెన్స్ అక్కడి నుంచి కూడా నేను ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నానో మా వాలంటీర్స్ ఉన్నారు సార్ కంపల్సరీగా ఏంటంటే ఎవ్రీ 3 ఫీట్ 3 ఫీట్ 1 మీటర్ 1 మీటర్ గ్యాప్ ఒక బాక్సులు కొట్టి ఆ బాక్సుల్లో స్టాండింగ్ చేసి ప్రతి ఒక్కరికి మాస్క్ ఉంటేనే వాళ్ళకి మేము సప్లై చేయడం జరుగుతుంది సార్ ఆ డిస్టెన్స్ ఏదైతే ఉందో మేము 100% మేము మెయింటైన్ చేస్తున్నాం సార్ రాను రోజులు కూడా మేము మెయింటైన్ చేస్తాం సార్ దీనికి ఏంటంటే ప్రతి రేపు లాక్డౌన్ అయిపోయింది అని అయిపోయిన తర్వాత కూడా ఈ సోషల్ డిస్టెన్స్ ఏదైతే ఉందో 100% మెయింటైన్ చేస్తేనే ఇవి విపత్తు నుంచి మనం బయటపడతాం సార్ ఈ సోషల్ డిస్టెన్స్ లేనిది చాలా ఇబ్బందికరం రానున్న రోజుల్లో కూడా ఒక 1 ఇయర్ పాటు ఈ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ప్రతి ఒక్క మాస్క్ వేసుకోవాలి ఏదో మనం గవర్నమెంట్ లాక్డౌన్ అయిపోయింది అనగానే ఏదో పొలవు మనం చెప్పేసి పబ్లిక్ లెక్క ఇంతకుముందు ఉండేటట్టు పరిస్థితే లేదు సార్ గత పాత రోజులు మనకు గుర్తుకొస్తున్నాయి ఈరోజు మన తాతలు తండ్రులు రే దూరంగా ఉండండి రా దూరంగా ఉండండి రా ఒకరికొకరు దగ్గర దగ్గర ఉండొద్దు అని చెప్పి అప్పుడు తాతలు చెప్పేవాళ్ళు ఇప్పుడు మా తాతలు చెప్పిన మాటలు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి ఈ వాళ్ళు ఎందుకు దూరంగా ఉన్నారని ఉండమన్నారు అని చెప్పింటే ఈ యొక్క వైరస్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా మేము ఇంట్లోకి పోతాం సార్ మార్నింగ్ వస్తాం ఇంట్లో పోయేటప్పుడు కాలు చేతులు కడిగేసుకుని శానిటైజర్తో కడిగేసుకున్న తర్వాత ఇంట్లో సోపు వాటర్తో కడిగేసుకున్నాక బట్టలు ఏదైతే ఉన్నాయో బయట విప్పి వెళ్ళగలుగుతున్నాం సార్ ఈరోజు ఎందుకంటే మేము పబ్లిక్లో తిరుగుతున్నాం రోజు కూడా మాకు ఒక ఫ్యామిలీ ఉన్నారు వాళ్ళు కూడా భయపడుతున్నారు కానీ ప్రజా సేవే మాకు ముఖ్యంగా ప్రజల యొక్క ఇబ్బందులే మాకు ఒక వాళ్ళ బాధలు తట్టుకోలేక వాళ్ళు చూసే పడే బాధలు తట్టుకోలేక మేము రోడ్డు మీదకి వచ్చి వాళ్ళకి సేవలు చేయడానికి సిద్ధమయ్యాం సార్ మాకు గవర్నమెంట్ నుంచి ఏదైతే ఉందో మా సీఎం గారు రైస్ ఇచ్చారు ప్రతి ఒక్కరికి 15 కేజీలు రైసు 500 రూపాయలు ప్రతి ఒక్కరికి డిస్ట్రిబ్యూట్ చేశాం సార్ దాంతోపాటు అడపాతడప లేకపోయినప్పుడు కూడా మా ట్రస్ట్ ద్వారా మేము కూడా డిస్ట్రిబ్యూట్ చేయవలసి వస్తుంది సార్ అందరికీ కూడా ఒక అపీల్ అనుకోండి ఎందుకంటే కరోనా సమయంలో లాక్డౌన్ని మనం చూస్తూ ఉన్నాం మీలాంటి పెద్ద మనసు ఉన్న వాళ్ళందరూ పేదల కడుపులు నింపుతూ ఉన్నారు కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం సార్ ఏదైతే తలసేమియాతో చాలామంది చిన్నపిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు రక్త నిల్వలు లేవు రాష్ట్ర వ్యాప్తంగా బ్లడ్ ఎమర్జెన్సీ ఏర్పడింది సో మీ దగ్గర చాలామంది యువకులు మీ దగ్గరకు వస్తూ ఉంటారు మీ టీంలోనే వాలంటీర్లను మేము చూసాం గతంలో పెద్ద ఎత్తున యువకులు ఉన్నారు ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా రాబోయే రోజుల్లో మీరు ఏర్పాటు చేస్తే చాలామంది ప్రాణాలను మనం కాపాడగలిగిన వాళ్ళం అవుతాం రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమం ఏమన్నా గంగాధర్ గారు తీసుకోబోతున్నారు అంటే ఏం చెప్తారు చివరికి ఇప్పుడు హాస్పిటల్లో చూస్తుంటే బ్లడ్ ఏమి దొరకట్లేదు సార్ చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ విపత్ కాలంలో మేము కూడా బ్లడ్ క్యాంప్ ఒకటి పెడదామని ఆలోచనలో ఉన్నాం సార్ అతి త్వరలో బ్లడ్ క్యాంప్ పెట్టి మిమ్మల్ని పిలిచి మీ ముందరే మీ యొక్క మీ పెట్టే బ్లడ్ క్యాంప్తో ప్రతి ఒక్కరికి బ్లడ్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాము అది అతి త్వరలో జరుగుతుంది సార్ ఆ ఆలోచన మేరకు మేము ఆ తీరుగా మేము నడుస్తాం సార్ సార్ చివరిగా ఒక సూటి ప్రశ్నతో మన ఈ ఇంటర్వ్యూ ముగిద్దాం చాలామంది దాతలు ముందుకొచ్చి సాయం చేస్తూ ఉన్నారు అయితే మీరు ఇందాకే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ట్రస్ట్ల అనగానే
వాళ్ళకి పెద్ద ఎత్తున డబ్బులు వచ్చి పడుతూ ఉంటాయి, చాలామంది డొనేషన్లు ఇస్తారు, ఆ డొనేషన్లతోనే చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారని చెప్పి బయట ఒక ప్రచారం నడుస్తూ ఉంది. ఏంటి నిజంగానే మీ ట్రస్ట్కి ఏమీ విరాళాలు రావట్లేదా, మీ సొంత నిధులతోనే ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారంటే చివరికి ఏం చెప్పదు? ఇంతకుముందే మీకు చెప్పాను సార్, మా ట్రస్ట్ అనే పేరుతో ఏదైతే ఉందో మాకు ఎవరు కూడా ఒక్క రూపాయి విరాళాలు లేవు. విరాళాలు ఇచ్చినప్పుడు కూడా మేము తీసుకోము సార్. అట్లాంటి కార్యక్రమం మా కష్టంతో మేము ఉంటే మేము చేయగలం. తనకు తప్పిన ధర్మం ఉంది. వేరే ఒక ఇబ్బంది పెట్టి ఆ ట్రస్ట్ నుంచి అనమాట ఒక 2000, ఒక 5000, ఒక 1,00,000, ఒక 50,000 మా ట్రస్ట్కి ఇస్తే అది అరే మన పలానా ఎంజీఆర్ చారిటబుల్ ట్రస్ట్కి మేము ఇది డొనేట్ చేశామనటానికి ఆ 1,00,000 రూపాయలు మాకు ఇవ్వవసరం లేదు సార్. నిరుపేదలకు అనాథలకు 1,00,000 రూపాయలు ఇస్తే వాళ్ళు బాగుపడతారు. మేము ఆల్రెడీ మా వరకే మేము సేవ చేస్తున్నాం. 1,00,000 రూపాయలు ఇచ్చి వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళ పిల్లలు ఫీజులు కట్టుకుంటారు, ఆకలితో ఉండి ఉంటే వాళ్ళు కూడా ఆకలి తీరుతుంది. ఆ ట్రస్ట్ ఏదైతే ఉందో అది మాకు ఎట్టి కుదరదు. బయట నుంచి ఫండ్స్ రావు, మేము తీసుకోము కూడా. మా సొంత కష్టంతో మేము ఇది ఒక ఈ కార్యక్రమం నడుపుతాం సార్. ఇప్పుడు కాదు, నేను బ్రతుకున్న రోజులు భగవంతుడు నాకు ఏదైతే ఆయుష్ ఇచ్చాడో, నేను బ్రతుకున్న రోజులు ప్రతి ఒక్కరికి మంచి చేయడానికి నేను నిర్ణయించుకున్నాను సార్. ప్రతి ఒక్కరికి మంచి చేస్తాను, మంచి చేయాలని ఆలోచనతో ముందుకెళ్తున్నాను సార్. అంతే తప్ప నాకు మా ట్రస్ట్ నుంచి మా ట్రస్ట్ గారు ఎవరు కూడా ఒక రూపాయి కూడా విరాళాలు ఇవ్వవసరం లేదు. నా సహసత్రనే నేను చేస్తాను తప్ప ఏదో చేయాలనుకోలేదు. నేను ఎంత నాకు ఎంత తృప్తిగా ఉంటే అంత చేయగలను, అంతవరకు చేయగలను, అంతవరకు చేస్తాను. చూశారు కదా, ఓవరాల్గా ఎంజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సేలింగంపల్లి నియోజకవర్గమే కాకుండా చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కూడా సుమారు 15 ఏళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు గంగాధర్ గారు చేస్తూ ఉన్నారు. అయితే ఈ కరోనా విపత్కర సమయంలో ఖచ్చితంగా పేదల కడుపు నింపడమే ధ్యేయంగా గంగాధర్ గారితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి, ఎవరైతే ఆయన్ని అనుసరిస్తూ ఉన్నారో పెద్ద ఎత్తున యువకులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. రాజకీయ నాయకులు ఎవరైతే నిత్యావసర సరుకులు లేదా పేదలకు పంచే విషయంలో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయట్లేదు అన్న ఆరోపణలకు కూడా గంగాధర్ గారు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సాధ్యమైనంత వరకు ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేపిస్తూనే వాళ్ళందరికీ అన్నీ అందేలా ప్రయత్నిస్తున్నామని చెప్పి గంగాధర్ గారు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఒకవేళ లాక్డౌన్ ఎక్స్టెండ్ అయితే సాధ్యమైనంత వరకు పేదలకు అండగా నిలబడతామని చెప్పి గంగాధర్ గారు చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జానీ భాషతో గోపికృష్ణ, న్యూస్ 16, శేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి.